ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల పాలనలో తన పనితనాన్ని చూసి ఓట్లేయండి అని అడగదలిగే స్థితిలో మోడీ గాని బీజేపీ గాని లేవు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ స్థితిలో దేవుణ్ణో మతాన్నో అడ్డం పెట్టుకుంటే తప్ప ఓట్లడగలిగేటువంటి పరిస్థితి లేదు. అందుకే మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు, దేవుణ్ణి దేవాలయాన్ని చూపించి ఓట్లడుగుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, బీజేపీ మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు తార్కాణం. రెండోది, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం రాజకీయాల్లోనే విలువలు దిగజారిపోతున్నాయి, మనందరం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే విలువలకు వలువలు కూడా తీస్తున్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి మే 13 ఎన్నికల్లోనే నామినేషన్ చేసిన వాళ్లలో ఒక్క తెలంగాణని కాదు, మే 13 పోలింగ్ జరిగేటువంటి అన్ని చోట్ల కలిపితే 246 మంది మీద, అభ్యర్థుల మీద హత్యలు అత్యాచారాల ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎవరు చట్టసభలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు చట్టసభలకు వస్తున్నారు, ఇది ఆందోళన కలిగించేటువంటి విషయం. అట్లానే ఈ ఆయారంలు గాయారంల రాజ్యంగా మారింది. ఎవరు ఏ రోజు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలవని పరిస్థితి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం. పదవుల కోసం ఏ పార్టీకైనా పోవడానికి, ఏ గడ్డి గెలవడానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వీటన్నిటిని మించి సమాజంలో అన్ని వ్యాపారమయమైనవి, రాజకీయాలు కూడా వ్యాపారమయమైనవి. రాజకీయాల్లో కూడా పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించడం అనే ధోరణి వచ్చేసింది. అందుకని ఈ విలువలకు భిన్నమైనటువంటి విలువలు పునఃప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అటు రాజకీయ కర్తవ్యం, ఇటు శ్రమజీవుల విలువలు పునఃప్రతిష్ట జరగాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి అని అంటే దేశంలో ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఓడిపోవాలి, మోడీ మళ్లీ ప్రధానమంత్రి కాకూడదు, మరోవైపు సిపిఐఎం లాంటి పార్టీ పార్లమెంట్లో తన స్థానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో తమ విధానాలను మరింత బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి అవసరం. సిపిఐఎం ప్రత్యేకత ఏమిటి మరి అన్నప్పుడు, సిపిఐఎం పుట్టిందే ప్రజా ప్రయోజనాల కోసం, శ్రామికుల ప్రయోజనాల కోసం పుట్టింది. అట్లనే దేశంలో ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రాల హక్కులు అధికారాల కోసం, లౌకిక విలువల కోసం, వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటం, సార్వభౌమాధికారం కోసం, సెల్ఫ్ రిలయన్స్ కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మనకున్నాయి. వాటికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ సిపిఐఎం. ఈ పరిస్థితుల్లో సింపుల్గా చెప్పాలంటే, ప్రజా ఉద్యమాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులుగా ఉన్న, శ్రామికుల కోసం, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి నాయకులు, కార్యకర్తలు సిపిఐఎం నుంచి ఎవరు పోటీ చేసినా, అందుకని ప్రజా ఉద్యమాలను చట్టసభల్లో మన వాయిస్ని సమాంతరంగా తీసుకుపోయే ప్రయత్నం సిపిఐఎం చేస్తుంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్లో కమ్యూనిస్టుల ప్రజెన్స్ పెరగాల్సిన అవసరం ఉంది, సిపిఐఎం లాంటి పార్టీ ప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు ముందే చెప్పినట్టు సిపిఐఎం విధానాలు ప్రజల్లోకి మరింత బలంగా పోవాల్సిన అవసరం ఉంది. ఈ విలువలను మార్చేందుకు ఉపయోగపడే విధంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది అని చెప్పాను. మొట్టమొదటిది, 10 ఏళ్ళ ముందు నుంచే చెప్తున్న మాట మోడీ, ధరలు తగ్గించేస్తామని. కానీ మన జీవిత కాలంలో ఎప్పుడూ లేని స్థాయికి ధరలు పెరిగినాయి, కేవలం మోడీ ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంతర్జాతీయ మార్కెట్లో కారు చౌకగా పెట్రోలు డీజిల్ దొరుకుతున్న సమయంలో కూడా ఇక్కడ అత్యధిక ధరలున్నాయి. కారణం ఏమిటంటే ఇక్కడ పన్నులు పెంచారు. పన్నుల పేరు మీద కావచ్చు, సెస్ పేరు మీద కావచ్చు, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. వాటి ఫలితంగా సమాజంలో అన్ని రకాల నిత్య జీవిత అవసర సరుకుల ధరలు పెరిగినాయి. మనందరం చూసిందే, చూస్తున్నదే, ఈ రోజుకి మన అనుభవం అదే. ఘోరమైనటువంటి వైఫల్యం ఇది మోడీ ప్రభుత్వాన్ని. అట్లనే 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి.
కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల లెక్కల ప్రకారమే 50 ఏళ్లలో ఎప్పుడు లేని స్థాయికి నిరుద్యోగ సమస్య పెరిగింది. వాళ్ళ లెక్కలే, ప్రతిపక్షాల లెక్కలు కాదు. అట్లనే రైతులకు మద్దతు ధర అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా శాస్త్రీయంగా నిర్ణయిస్తామన్నారు. ఈరోజు మద్దతు ధరను చట్టబద్ధం చేయమనింటే రైతుల మీద దాడులు చేస్తున్నారు. సమస్య లేదంటున్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఇప్పుడు ఆ మాట మాట్లాడడానికి మోడీ సిద్ధంగా లేడు, ఏ బీజేపీ నాయకులు సిద్ధంగా లేరు. ఎందుకంటే అందరికి కనబడుతున్నది రైతుల ఆదాయం రెట్టింపు అయిందా కాలేదా కనబడుతున్నాయి. 16 లక్షల కోట్ల రూపాయల బకాయిలను, బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను బడాబాబులకు మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం. 16 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్లో దాదాపు సగానికి దగ్గర, బ్యాంకులన్నీ లూటీ. కానీ దేశంలో రైతుల రుణమాఫీ చేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. మొత్తం ఈ మోడీ పాలనలో అదానీ బలిసిపోయినంతగా, అంబానీ బలిసిపోయినంతగా ఎవరు బలవలేదు. చూసినాం కదా, మోడీ ప్రధానమంత్రి అయ్యే నాటికి అదానీ ఎవరో మీకు మాకు తెలియదు. ఈ దేశంలో ఎవరికి తెలియదు, గుజరాత్లో తెలుసు అంతే. 53,000 కోట్ల ఆదాయం సంపదతో మోడీతో పాటు మోడీ చిత్రకరణలు పట్టుకొని జాతీయ స్థాయికి వచ్చాడు. ఈరోజు 17,30,000 కోట్ల సంపద, ప్రపంచంలోనే ఇంత వేగంగా బలిసిన వాళ్ళు లేరు. అందుకే ప్రపంచ స్థాయిలో సంస్థలు దృష్టి పెట్టి ఆ గుట్టు రట్టు చేసినాయి. అదానీ ప్రజల సొమ్ము ఎట్లా కొల్లగొట్టాడు, చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎట్లా సంపద పోగేసుకున్నాడో మొత్తం ఆధారాలతో బయటపెడితే విచారణకు కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు, ముందుకేసింది. మరోవైపు కార్మిక చట్టాలు రద్దు చేసింది. 100 సంవత్సరాలుగా కార్మికులు కొట్లాడి సాధించుకున్నాయి, బ్రిటిష్ వాళ్లతో పోరాడి సాధించుకున్నాయి. రైతు వ్యవస్థనే ధ్వంసం చేయడం కోసం వీలుగా 3 రైతు వ్యతిరేక చట్టాలు చేసింది, విఫలయత్నం చేసింది అమలు చేయడానికి. రైతుల పోరాట ఫలితంగా ప్రస్తుతానికి అవి రద్దయినాయి. దొడ్డిగారిన వాటిని అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు అంబానీలకు అదానీలకు దోచిపెడుతూ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని చెప్పి జీవో విడుదల చేసింది మోడీ ప్రభుత్వం 2023లో. రోజుకు 178 రూపాయలు వేతనం ఇస్తే సంబరపడాలట, పండుగ చేసుకోవాలట. ఇది ఉపన్యాసం కాదు, జీవో, మోడీ ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈరోజు రోజుకు 178 రూపాయల వేతనం సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రభుత్వం ఏమాత్రమైనా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఉందా? ఇది ఇప్పుడు ఆ బీజేపీ ఎట్లా తలెత్తుకొని తిరగగలుగుతోంది, మోడీ అమిత్ షాలు ఎట్లా తలెత్తుకొని తిరగగలుగుతున్నారు ఇట్లాంటి జీవోలు ఇచ్చి అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకని చాలా స్పష్టంగా పెద్ద పెద్ద బడాబాబులేమో బలిసిపోతున్నారు, సాధారణ కూలీలు, రైతులు, కార్మికులు రోజురోజుకు దిగజారిపోయే పరిస్థితి వాళ్ళ జీవితాలు, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడింది ఏదన్నా ఉంటే అది ప్రభుత్వ రంగం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టగలిగింది ఏదన్నా ఉందంటే అది ప్రభుత్వ రంగం. అది అందరికీ తెలిసిన విషయం. అలాంటి ప్రభుత్వ రంగాన్ని ఈరోజు చాలా వేగంగా ధ్వంసం చేస్తున్నారు. ఎల్ఐసి దగ్గర నుంచి, స్టీల్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఏదీ మిగలడానికి వీల్లేదనేటువంటి స్థితి. డైరెక్ట్గా పబ్లిక్ ప్రయోజనాలను ఎఫెక్ట్ చేసేవి కూడా విద్యుత్ సవరణ బిల్లు ప్రవేశపెట్టి కూర్చున్నారు. ఇప్పుడు అది చట్టం అయితే ప్రతి ఇంట ఈరోజు కరెంటు బిల్లు 3 రెట్లు 4 రెట్లు అవుతుంది, ప్రతి ఇంట. అది చట్టం అయితే ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇక సాధ్యపడదు, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటే అంత బిల్లు వేయాలనేది ఆ చట్టంలో ఉంది. ఇంత ఈ రూపంలో ప్రైవేటీకరణలు, అన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తారు, వాళ్ళకి లాస్ రాకూడదు. ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి కాస్ట్ సబ్సిడీ పద్ధతి ఉంది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు ఎక్కువ రేటు వేస్తారు, రైతులకు అవసరమైతే ఉచిత విద్యుత్ ఇస్తారు, సాధారణ కుటుంబాలకు, ఇండ్లకి ఇచ్చేటువంటి డొమెస్టిక్ కనెక్షన్స్కి తక్కువ రేటుకి ఇస్తారు. అందువల్ల దేశం బతుకుతోంది, ఈరోజు జనం బతుకుతున్నారు. కానీ దీనికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితికి బరితీరించి వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. మరోవైపు ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం చేసింది, ఇది చట్టం అయిపోయింది. దేశంలో ఆర్టీసీలు మిగలడానికి వీల్లేదు ఇప్పుడు ఆ చట్టం ప్రకారం.
ఏ ఆర్టీసీ మిగిలే పరిస్థితి లేదు ఇక ఏ రాష్ట్రంలో కూడా. ఎప్పుడు మూసిపోతాయి అనేదే చట్టం చేసుకొస్తున్నాడు మోడీ. ఇప్పుడు ఈ ఆర్టీసీలు బతకాలి అంటే రాష్ట్రాలు తమ ఖజానాలు ఖాళీ చేసుకోవాలి. ఎంతకాలం ఖాళీ చేసుకోగలుగుతాయి చూడాల్సిందే. అంటే ప్రజా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఈరోజు చవకైనటువంటి ప్రయాణ సౌకర్యం ఏదన్నా ఉంటే ఆర్టీసీ, మనకు తెలుసు కదా ఆర్టీసీ తర్వాత రైల్వేస్, ఇంకా రైల్వేసే ముందుంటాయి, రైల్వేస్ తర్వాతనే ఆర్టీసీ ఉంటుంది. ఈ రెండు పోతే ఇంకేం మిగులుతుంది? ఇప్పుడు ఆ రైల్వేస్లో కూడా 500 రైళ్లు రద్దు చేశారు, అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. అత్యంత ఆధునికమైన రైళ్లు ప్రవేశపెడుతున్నాం అంటున్నారు. ఎవరు అప్పర్ మిడిల్ క్లాస్ ఆ పై వాళ్ళు పోగలుగుతారు. సాధారణ పేద ప్రజానీకం ప్రయాణించేటువంటి ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చేసుకొచ్చున్నారు. ఇప్పుడు ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 500 రైళ్లు రద్దు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఇప్పుడు సమస్య. అందుకని ప్రజా ప్రయోజనాలు బీజేపీ ప్రభుత్వానికి పట్టలేదు, మోడీ ప్రభుత్వానికి పట్టలేదు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తోంది, బరి తెగించి చేస్తోంది. ఇప్పుడు సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది, చూసింది కదా. గతంలో కూడా గత పాలకులు తప్పులు చేసినప్పుడు కూడా ప్రజల్లో అసంతృప్తి ఎట్లా పెరిగిందో చూస్తున్నారు కదా, వీళ్ళకి కూడా తెలుసు. అప్పుడు వీళ్ళు కూడా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళే కాబట్టి వీళ్ళకు బాగా తెలుసు. అందుకని పచ్చి నిరంకుశ పోకడలకు పోతున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి రాజ్యాంగ వ్యవస్థలను, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇలాంటి సంస్థల్ని ప్రధానమంత్రి చేతుల్లో ఆయుధాలుగా, హోంమంత్రి చేతుల్లో ఆయుధాలుగా వాడుకొని, బీజేపీ చేతుల్లో ఆయుధాలుగా వాడుకొని ప్రశ్నించే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తమకు సహకరించని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్ని నేరాలు చేసినప్పటికీ వాళ్ళ మీద ఈ సంస్థల్ని ప్రయోగించి బ్లాక్మెయిల్ చేసి బీజేపీ కండువా కప్పుకుంటే బారాఖూన్ మాఫ్. ఇక వాళ్ళు పవిత్రులైపోయినట్టే, కోనేరులో మునిగి వచ్చినట్టే. లేదు మేము వ్యతిరేకిస్తాము అని అంటే జైల్లో కూర్చోవాలి. చూస్తున్నాం, ముఖ్యమంత్రిగా ఉన్న సొరేన్ని, ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని పెట్టారు, ఈ రాష్ట్రంలో కవితను తీసుకుపోయి లోపలేశారు. అన్ని బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నారు బ్లాక్మెయిలింగ్, ఢిల్లీ పోలీసులను పంపి నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ బ్లాక్మెయిల్ టాక్టిక్స్. ముఖ్యమంత్రికి ఎన్నికలు జరుగుతుండగా నోటీస్ పంపడం అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త, నీ పదవి శాశ్వతం కాదని చెప్పి బెదిరించడమే కదా. దారికి వస్తావా లేకపోతే నీ సంగతి చూడాలని బెదిరించడమే కదా. ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, మరి నువ్వు అక్కడికే పోతావా అని చెప్పేసి అడగటమే కదా. ఈ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. అంతేకాదు, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నికలు, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, రాజు, సారాంశం రాజు, ఇక రాచరికమే. ఇంతటి నిరంకుశ పాలన పోతున్నాడు. మీరు బీజేపీ మేనిఫెస్టో చూడండి ఒకసారి జాగ్రత్తగా, ప్రతి పేజీ జాగ్రత్తగా చూడండి. బీజేపీ మేనిఫెస్టో సారాంశం ఏంటంటే రాజయ్యేది రాచరికమే. పేరుండదు రాచరికమని, పేరుండదు, కానీ జరిగేది రాచరికమే. చివరి పేజీల్లో మోడీ బొమ్మ ఉంది, రాజదండంతో ఉంది. ఎక్కడిది రాజదండం? రాజుల కాలంలో ఒక రాజు పోయి ఇంకొక రాజు పట్టాభిషేకం జరిగేటప్పుడు పదవి దిగేటువంటి రాజు చేతికిచ్చేటువంటి రాజదండం. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు బ్రిటిష్ వాడికి రాజదండం ఒకటి ఉంటుందని కూడా తెలవదు. కానీ అప్పట్లో కొంతమంది ఆ రాజదండాన్ని తీసి బ్రిటిష్ వాడి చేతి నుంచి మన రాష్ట్రపతి చేతుల్లో పెట్టించారు. జవహర్లాల్ నెహ్రూ కరెక్ట్ పనిచేశాడు. ఇది గత చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, గత చరిత్రకు సంబంధించినటువంటి గుర్తులు. కాబట్టి పురావస్తు శాఖ కార్యాలయంలో దాన్ని భద్రపరిచారు. ఎవరైనా పోయి చూడొచ్చు, ఓహో గత చరిత్రలో దేశంలో ఇట్లా ఉండేది అని. కానీ మోడీ వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసి బూజు దులిపి ఇప్పుడు దానికి పవిత్రతను చేకూర్చి తమ మేనిఫెస్టోలో రాజదండం పట్టుకున్నటువంటి ఫోటో పెట్టారు. అంటే జరగబోయేదిగా రాజదండం పాలనే తప్ప ఇంకా ప్రజాస్వామ్యం లేదు. అందుకే చాలామందికి సందేహాలు వస్తున్నాయి, మోడీ అధికారంలోకి మళ్ళీ వస్తే బహుశా ఇదే చివరి ఎన్నిక అవుతుందా, లేదా ఎన్నికలు పూర్తిగా నామమాత్రం అయిపోతాయా? ఇది ఈరోజు
దేశంలో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. అందుకని ఒక నిరంకుశ పాలన వైపు పోతా ఉంది. అది జరగాలి అని అంటే మొత్తం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి. ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించాలని బహిరంగంగా ప్రకటించింది. ఈ రాజ్యాంగం కాదు, ఈ దేశానికి కావాల్సింది మనుస్మృతి అని చెప్పింది, బహిరంగంగా చెప్పింది. ఇదేం రహస్యం కూడా కాదు. ఈ రాజ్యాంగాన్ని ఏ రోజు ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు. ఆ ఆర్ఎస్ఎస్ రాజకీయ ముద్దుబిడ్డే బీజేపీ. కాబట్టి ఈ రాజ్యాంగం బతుకుండడం వాళ్ళకి ఇష్టం లేదు. రెండోది, మనుస్మృతి ప్రకారం కుల వ్యవస్థ ఉండాలి, కుల వివక్ష ఉండాలి, మహిళలు పురుషులకు దాసులుగానే ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానం అంటున్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లింగభేదం లేదు, పౌరులందరూ సమానం అంటున్నారు. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు సమానం అయిపోతున్నారు. మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు అందరూ సమానం అయిపోతున్నారు. ఇది ఎక్కడి కథ? బీజేపీకి అంగీకారంగా లేదు, ఆర్ఎస్ఎస్కి అంగీకారంగా లేదు. అందుకే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని. అసలు ఈ రిజర్వేషన్లు ఉండకూడదని, ఎందుకంటే కుల వ్యవస్థ ఇట్నే ఉండాలనుకున్నప్పుడు రిజర్వేషన్లు అట్టడుగున ఉన్న వాళ్ళని క్రమంగా అభివృద్ధి చేస్తాయి, సమాన స్థాయికి తెస్తాయి. అది ఆ ట్రూ స్పిరిట్లో అమలు జరిగితే, వాళ్ళు కోరుకున్న ప్రకారం అమలు జరిగితే. కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ జరగాలి అని అంటే ముందు రాజ్యాంగం పోవాలి. ఇది మతరాజ్యాంగం వైపు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం. మతపరమైన విభజన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో. ఓట్ బ్యాంక్ రాజకీయం 20% 80% ఇది పట్టుకొచ్చాను. అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం, 80% ఓట్ బ్యాంక్ తయారు చేసుకునేటువంటి ప్రయత్నం. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వీటన్నిటి పర్యవసానంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే జరగబోయేది ఏంటి? ప్రజాస్వామ్య లౌకిక పునాదులతో ఉన్న మన రాజ్యాంగం ధ్వంసం కావటం, మళ్ళీ మనుస్మృతి రావటం, మతరాజ్యం, రాచరిక పాలన లాంటి పచ్చి నిరంకుశ పాలన రంగంలోకి వస్తుంది. అందుకే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా శ్రామికులు ఐక్యంగా కొట్లాడొచ్చు, కొట్లాడి పాలకుల మెడలు ఉంచవచ్చు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే శ్రామికుల ఐక్యతకే చిచ్చు పెడుతోంది. అది కీలకమైన విషయం. మతం పేరుతో చిచ్చు పెడుతోంది, మతాన్ని వాడుకుంటోంది. అందుకని మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ పార్టీ, దేశ సమగ్రత సమైక్యతలకే ముప్పు తెచ్చేటువంటి ఈ పార్టీ మళ్ళా గెలవద్దు, మోడీ మళ్ళా అధికారంలోకి రావద్దు. ఈ లక్ష్యంతో సిపిఐఎం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఒక గొప్ప పరిణామం ఈ కాలంలో జరిగింది. మీరు గత 30 సంవత్సరాల చరిత్రంతా చూస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు పోటీ చేసేటోళ్ళు. ఎన్నికలు అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన సీట్లను బట్టి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం ఎవరెవరు సహకరించుకోవాలో చూసేటోళ్ళు. కానీ ఈసారి ఒక గొప్ప మార్పు జరిగింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఎన్నికలకు ముందే ఒక దగ్గర కూర్చొని మేమంతా బీజేపీని వ్యతిరేకిస్తాం, ఓడిస్తాం, అధికారంలోకి రానివ్వమని ప్రకటించారు. దానికి ఇండియా అని చెప్పేసి కూటమి పేరు పెట్టుకున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చు కాక, కానీ ఒక కామన్ స్లోగన్, కామన్ లక్ష్యం బహిరంగంగా ప్రకటించారు. ఇది చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి జరిగినటువంటి ఒక పాజిటివ్ చేంజ్. ఇది దేశ ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తోంది. మోడీ అంటే సీతయ్య అనుకుంటున్నారు కదా ఇప్పటిదాకా. సీతయ్య ఎవరి మాట వినడు అని మనకు తెలుగు సినిమా డైలాగ్ ఉంది ఇక్కడ. ఆయన తన క్యాబినెట్లోనే ఎవరి మాట వినడు అని చెప్పి కాదు, అట్లాంటి వాడిని గల్లా పట్టుకొని మెడలించగలిగింది రైతాంగ ఉద్యమం. ఇప్పుడు అలాంటి మోడీ మళ్ళా ప్రధానమంత్రి కాకుండా చూడడం కోసం వ్యతిరేకించే పార్టీలన్నీ ఒకే వాయిస్ని ఇవ్వగలుగుతున్నాయి. ఇది దేశ ప్రజానీకానికి, ప్రజాస్వామ్యవాదులకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తోంది. ఈ కాన్ఫిడెన్స్ ఫలితాన్ని ఇస్తోంది. మేము చూస్తే మొదటి 2 దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు మోడీ
భూమి మీద నిలబడే పరిస్థితి లేదు. రెచ్చిపోయి మాట్లాడండి, మనందరం చూసినాం. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎన్నికలు చూసిన తర్వాత మోడీకి దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాడు. అనేక విశ్లేషణలు వచ్చేసినాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రతినిధులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి స్థానాల్లో అసలు ఓటర్లు అనాసక్తంగా ఉన్నారు, ఓటు వేయడానికే అనాసక్తంగా ఉన్నారని చెప్పేసి, యూత్ అంతా మా వైపే వస్తున్నారు మా వైపే వస్తున్నారని బీజేపీ చెప్పుకుంది, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయని చెప్పుకుంది. కానీ మొదటి రెండు రౌండ్స్ ఎన్నికలు చూస్తే యూత్లో 38% మాత్రమే ఓటింగ్కి వచ్చిండ్లు అని తేలింది. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మోడీ గాలేమీ లేదు అని సూచిస్తున్నాయి. మీరు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే వాళ్ళది మోడీని ఒక ఋషిలాగా ఒక పేజీలో ఫోటో వేసుకున్నారు. మంచి గడ్డం మించండి కదా ఆయన, మోడీ ప్రధానమంత్రి అయిన రోజు ఇంత గడ్డం లేదు. ఇప్పుడు పెద్ద గడ్డం మించండు, నామాలు పెట్టిండు, ఆ ఫోటో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. అంటే ఒక ఋషి రూపంలో ప్రజలకు కనబడితే హిందువులందరూ ఓటేస్తారని ఆశ కానీ ఎవరు ఇవి పట్టించుకోలేదని తేలిపోయింది. ఇప్పుడు జనం నిరుద్యోగాన్ని చూస్తున్నారు, ధరలను చూస్తున్నారు, మహిళల మీద లైంగిక దాడులను చూస్తున్నారు. భారతదేశ చరిత్రలో బీజేపీ ఎంత బరి తెగించి మహిళల మీద పడుతున్న వాళ్ళు ఎవరు కనపడట్లేరు. మనకు ఊళ్ళల్లో ఆంబుతులు కనపడతాయి కదా, అచ్చుబుద్ధి వదిలిపెడతారు ఊరి మీద. ఇప్పుడు బీజేపీ నాయకుల పరిస్థితి అట్లా ఉంది. టకటక పేర్లు నాకంటే ఎక్కువ మీరు పేర్లు చెప్తారు. ఆడవాళ్ళు ఎంత పడుతున్నటువంటి వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, మంత్రులుగా ఉన్నారు, గవర్నర్లుగా ఉన్నారు. బీజేపీ తరఫున ఉండి ఆడవాళ్ళు ఎంత పడుతున్నారు. మహిళలు ఇంక వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడతారు, దేశభక్తి గురించి మాట్లాడతారు, మహిళల గౌరవం గురించి మాట్లాడతారు. కులగ్రహంకార దాడులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనని జరిగినాయి. ఎవరి లెక్క ఇది? ఎన్సీఆర్బి లెక్కే. అధికారయుతమైనటువంటి లెక్క, కేంద్ర సంస్థ లెక్క, ప్రతిపక్షాల మాట కాదు. అందుకని ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఒకటి అర్థమైంది, ఒకటి జనమందరికీ తెలిసింది, సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్నది ఏంటిది, కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకునేటోళ్ళు లేకపోతే, సాయం చేసేటోళ్ళు లేకపోతే, పట్టించుకున్నోళ్ళు లేకపోతే, ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అని చెప్పేసి పోవటం అనేది సాంప్రదాయంగానే వస్తున్నది. తరతరాలుగా కుటుంబంలో తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం అది. ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటారు, నా సమస్య పరిష్కారం అయితే తలనీలాలిస్తామంటారు, తిరుపతి దాకా వస్తూ ఉంటారు, కాదు కాలినడకన వస్తూ ఉంటారు, కాదు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటారు, పైన అంగిగోళ్ళు లేకుండా గోచి పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అనేక మొక్కులు, ఇంకా వేరే దిక్కు లేనప్పుడు. కానీ ఇది ఆధునిక ప్రపంచం. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది. ప్రజలు ఓటేస్తున్నారు, తమను ఎవరు పరిపాలించాలో ఎన్నుకుంటున్నారు, వాళ్ళ మీద బాధ్యత పెడుతున్నారు. ఒకళ్ళు ప్రధానమంత్రి అయ్యారు అంటే, లేదు ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే, జనం సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళది అని చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది. ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఈ సమస్యలు పరిష్కారం చేసినామని చెప్పి ప్రజల ముందుకు పోయి ప్రజల మన్ననం పొంది మళ్ళా ఓట్లు తెచ్చుకోగలిగితే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? మోడీ అన్ని విషయాల్లో విఫలమైండు కాబట్టి ఇక నేను నా పర్ఫార్మెన్స్ చూపించి ఓట్లడిగే స్థితిలో లేను, అందుకని ఇక రాముడిని నడుక్కోండి అంటున్నాడు, దేవుణ్ణి నడుక్కోండి అంటున్నాడు. జనం ఏమంటున్నారు? రాముడిని నడుక్కోవాల్సి వస్తే నువ్వెందుకు అధికారంలో ఉండాల్సిన గడ్డి వేయగలనుకున్నావా, గోళ్ళు వీలుకుంటూ కూర్చున్నావు, దిగి పొమ్మనాల్సినటువంటి పరిస్థితి జనానికి అర్థమవుతా ఉంది. తాతల తండ్రులు చెప్పిందే నువ్వు చెప్తున్నావు, మళ్ళీ రాముడిని నడుక్కోండి దేవుణ్ణి నడుక్కోండి, దానికోసం ఎన్నుకోలేదు నన్ను. ప్రజాస్వామ్యంలో నీకు ఓటేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం. నువ్వు విఫలమైనప్పుడు దిగిపో, దేవుడి గురించి మాకు మత గురువులు చెప్తారు, మతాలు చెప్తాయి. ఇది ఈరోజు ప్రజల స్పందన. అందుకే రెచ్చిపోయి ఇప్పుడు మతాన్ని ప్రయోగించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఏమైనా ఈ పరిస్థితుల్లో ప్రజలు జరగబోయేటువంటి మిగతా రౌండ్స్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని, సిపిఐఎం పోటీ చేస్తున్న చోట సిపిఐఎంకు ఓటేసి మంచి మార్పుకు సహకరించాలని, సిపిఐఎం లేని చోట సిపిఐఎం మద్దతునిస్తున్నటువంటి పార్టీలు దేశంలోనే, ఈ రాష్ట్రంలో 16 స్థానంలో కాంగ్రెస్కు మద్దతునిస్తున్నది సిపిఐఎం, ఆ 16 స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలని, భువనగిరి స్థానంలో సిపిఎంకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.